తన మాటల చేత అంత శోకంలో ఉన్న సీతమ్మని సంతోషపెట్టారు. తాను ఇంత గొప్ప పని చేశానని పొంగిపోలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాశ్విషి భద్రం తే క్షీణ దుఃఖఫలాహ్యసి. దానికోసం వింటారు సుందరకాండ ఆ శ్లోకం కోసం. వానరోహం మహాభాగే, నేను కోతినమ్మా అన్నారు. ఏమి వినయం! వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, భీమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మా, నీకు ఆశ్వాసం కల్పించడానికి అభిజ్ఞానంగా రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని పంపించారమ్మా. అమ్మాయి, ఉంగరాన్ని తీసుకో తల్లి, ఇవాల్టితో నీ కష్టాలు పోయాయి, ఇక నీకు ప్రశాంతత సంతోషం ప్రారంభమయ్యాయి, పుచ్చుకోమ్మా అని చేతిలో పెట్టారు. గృహీత్వా ప్రక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార వివసం ప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు మహర్షి. ఇంతకాలం నుంచి రామచంద్రమూర్తి దర్శనం కలగలేదని పరితపించి 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 ఏడ్చి 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 బాధపడుతున్నటువంటి సీతమ్మ అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చేస్తే సంతోషపడిపోయి తన ముఖం ఎర్రపడిపోతే రాగరంజితమైనటువంటి బుగ్గలతో ఎలా ఉంటుందో అలా ఎర్రబడిన ముఖంతో సిగ్గుపడిపోయి రాముడే వచ్చినంత సంతోషించి ఉంగరాన్ని పట్టుకున్నప్పుడు పరమ సంతోషించినటువంటి సీతమ్మ తల్లి ముఖాన్ని తన మాటల చేత ఆనందపరిచి చూసినటువంటి ఒకే ఒక్క మహానుభావుడు హనుమ ఒక్కరే. వాంగ్మయం మొత్తం మీద ఆయనకి తప్ప ఈ కీర్తి ఎవరికి దక్కల, ఆయనకొక్కరికే దక్కింది. ముట్టుకోలా, కంటి నీళ్లు తుడవలా, కానీ ఆయన మాటల చేత అంతట స్వాంతన కల్పించారు, అంత శాంతి కల్పించారు సీతమ్మకి. అది ఆయన వాక్ అంటే. అందుకే హనుమ ఎక్కడ ఉంటారో, హనుమకి ఎవరు ప్రదక్షిణం చేస్తారో, హనుమకి ఎవరు నమస్కరిస్తారో, అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది. అది పరమ ప్రమాణం లోకంలో. ఆయన భక్తుడైన వాడు పాడబడడానికి వీల్లేదు, వాడు కాపాడబడి తీరుతాడు. అటువంటి వాడి జోలికి వెళ్ళడం ఎవరి సాధ్యం కాదు. ఆయన చూసుకుంటారు, సర్వదా కాపాడుతుంటారు తన భక్తుడైన వాడిని. కాబట్టి అంతటి మహాత్ముడైనటువంటి హనుమ సీతమ్మ తల్లి ఊరడిల్లేటట్టుగా చేశారు. చేసి, అమ్మా ఎందుకమ్మా ఇంత బెంగ పెట్టుకుంటావు, నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తికి అప్పచెప్పేస్తానమ్మా అనేటప్పుడు, ఏమిటో పాపం అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్యం పోయింది, సీతమ్మ పోయింది, అమ్మ బెంగ పెట్టుకుని నీరసంగా ఉన్న రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్ళి నిన్ను అప్పచెప్తానమ్మా అనలేదు ఆయన. ఎంత మర్యాదగా మాట్లాడతారో తెలుసా! హనుమ మాట అంటే నేర్చుకోవాలి, చూసి నేర్చుకుంటే వస్తుందా, ఆయన అనుగ్రహం ఉంటే వస్తుంది. అమ్మా ఎలా తీసుకెడతానో తెలుసా నిన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు? నేను హవ్యం ప్రపయిష్యాయ, నేను హవ్యం హుత వివానవ, అగ్నిహోత్రం ఇంద్రుడికి తీసుకెళ్ళి హవ్యాన్ని ఎలా అందిస్తుందో నిన్ను అలా అందిస్తానమ్మా. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో అగ్నిహోత్రంలో ఇంద్రాయ ఇదం నమమ అనో, లేకపోతే ఇంద్రాయ స్వాహ అనో ఆ చెరువు ఆ పదార్థాన్ని అగ్నిహోత్రంలో వేస్తారు. వేస్తే ఇప్పుడు అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి ఇంద్రుడికి ఇస్తాడు, అగ్నిహోత్రుడు తీసుకుని తర్వాత ఇంద్రుడికి ఇచ్చాడు కాబట్టి అది ఏమైనా ఎంగిలైందా? ఒకవేళ పదార్థంలో ఏదైనా శుద్ధి లేనితనం ఉంటే అగ్నిహోత్రుడు చేత్తో పుచ్చుకున్నాడు కాబట్టి శుద్ధవుతుంది ఆ పదార్థం. తప్ప అమ్మా, అగ్నిహోత్రుడు ముట్టుకుంటే పదార్థం ఎలా శుద్ధయిందో నేను అంత పరమ పవిత్రంగా తీసుకెడతానమ్మా నిన్ను. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అమ్మా నిన్ను తీసుకెళ్ళి వెంటనే ప్రశ్రవణ పర్వత శిఖరముల మీదున్న రాముడికి సమర్పిస్తాను. సమర్పించి శతక్రతమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు. 100 క్రతువులు చేసి ఇంద్ర పదవిలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఎంత ఠీవిగా ఉంటాడో ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్న రాముడు అంత ఠీవిగా ఉంటాడు. ఆయనకి నిన్ను సమర్పిస్తానమ్మా. హవ్యం హుతమివానలా, హవ్యాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రుడు దేవతలకు అందించినంత పవిత్రంగా అందిస్తానమ్మా. వచ్చి కూర్చో భుజం మీద. ఆవిడంది, హనుమా నువ్వు ఇంతున్నావా, పిల్లి పిల్లంతున్నారు అప్పుడు, నీకో ఇంత భుజమా, దాని మీద నేను కూర్చోనా? బ్రహ్మచారి కదూ, బాధపడ్డారమ్మా నేనంటే ఇంతే అనుకుంటున్నావా?
చూడమ్మా నా రూపం ఏమిటో అన్నారు. మీరు మందర సంకాశౌ భవోదిత్తా నలప్రభ అగ్రతవ్యవతస్తే చా సీతాయా అనరుత్తమ. మీరు పర్వత శిఖరాలు ఎలా పెరిగిపోతాయో అలా పెరిగిపోయారు. కాల్చిన పెనల్ల ఎర్రటి ముఖం దంష్ట్రలతో పెరిగారు. బలిష్టమైనటువంటి బాహువులు. అమ్మా ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. ఆ తల్లి బోలుడన్ని కారణాలు చెప్పి ఆఖరణంది భర్తృభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానరాన స్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. మహాపతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నాదానన కనుక నేను నా భర్తని తప్ప ఇతర పురుషుల్ని నా చేతితో స్పృశించను. హనుమా అందుకని రాలేను. ఆయన అన్నారు, అమ్మా యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్యాసాధ్యై వినయస్య చ. అమ్మా నీకు దక్కిందమ్మా ఈ గొప్పతనం. ఇంత కష్టంలో ఉండి కూడా రానన్నావమ్మా. ఇంకొకళ్ళైతే వెంటనే ఎగిరి గంతేసి భుజం మీద కూర్చుని నన్ను దిగబెట్టేది బాబు మా ఆయన దగ్గర అంటారు. కానీ అలా వెళ్ళిపోతే నీ భర్త కీర్తికి అప్రతిష్టని, రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రాముడు లేకుండా రాముడు ఎత్తుకుపోయాడంటారని, రాముడే రావాలి, రావణుణ్ణి సంహరించాలి, నన్ను తీసుకెళ్లాలన్నావు. అమ్మా నీ వల్ల కదమ్మా రాముడి కీర్తి నిలబడింది యథార్థం. ఆ తల్లి రాముడు ఇంతకాలం కనపడలేదని ఒక్క క్షణం ఇంకొకలా ఆలోచించిన ఆమె మనసులో రాముడి స్థానం కించిత్ భ్రంశమైన రాముడి కీర్తి నిలబడి ఉండేదా? రాముడి గౌరవాన్ని నిలబెట్టింది మా అమ్మ సీతమ్మ. అందుకే ఎవరు మాట్లాడగలరమ్మా నీలా, ఎంత అద్భుతంగా మాట్లాడారమ్మా. సీతమ్మ ఒక గొప్ప ప్రశ్న వేసిందండి ఆయన్ని. ఏమయ్యా, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. హనుమా నేను కనపడలేదని బాధపడి శోకంలో ఉండి అసలు భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేయడం మానేశాడా? లేకపోతే భగవంతుడు నాకేం ఉపకారం చేశాడని తన పౌరుషాన్ని ఒక్కదాన్నే నమ్ముకుంటున్నాడా? తన పౌరుషంతో పాటుగా భగవంతుణ్ణి కూడా నమ్మే ప్రవర్తిస్తున్నాడా? ఈ రెండూ కలిసి ఉంటే తప్ప కార్యం చక్కబడదు. తన పౌరుషంతో తానుంటూ భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేస్తున్నాడా రాముడు? నాకు చెప్పు. కౌసల్య పక్కన లేకపోయినా, సుమిత్ర లేకపోయినా, కైకమ్మ లేకపోయినా, దశరథుడు లేకపోయినా, భరతశత్రుఘ్నుడు లేకపోయినా, లక్ష్మణస్వామి లేకపోయినా, రాజ్యమే పోయినా, జటాయు మరణించినా రాముడు తట్టుకుంటాడు. పక్కన నేను లేకపోతే రాముడు తట్టుకోలేడు. నా ఎందంత ప్రేమ! ఇన్ని నెలలుగా నేను పక్కన లేనని రాముడు శోకం చేత వివశుడయ్యాడా? ఎలా ఉన్నాడయ్యా, లేక నన్ను మరిచిపోయి సీతమ్మ కనపడలేదని అనుకుంటున్నాడా? ఇది చాలా పెద్ద ప్రశ్నిస్మండి. ఒక ఆడది బాగా కోరుకునేది ఏమిటంటే, ఇన్ని నెలలైపోయినా అమ్మా ఇంకా నువ్వు కనపడలేదని అని ఇంకొకలా వచ్చిందనుకోండి. ఎందుకంటే దక్షిణ నాయకత్వం, రాజులు ఇంకొకరిని వివాహం చేసుకోవచ్చు, ఆయనేం అందం తక్కువవాడా, పౌరుషం తక్కువవాడా? గుండెల్లో ఎంతైనా భార్యగా ఒక చిన్న ములుకు గుచ్చుకుంటూనే ఉంటుంది. అసలు రాముడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? అది చెప్పేటప్పుడు జవాబు, లేదమ్మా రాముడు నీ గురించే ఎంత బెంగ పెట్టుకున్నాడో అన్న. నిజమేనా? నిజమేనా? నిజమే చెప్తున్నావా? ఆ బేలతనంలో ఒకటికి పది మాటలు అడుగుతారు. ఆ ప్రశ్న ఎన్ని మాటలు చెప్పండి, ఆశ్వాసము కలగదు. ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసా అండి, మా స్వామి హనుమ తప్ప ఎవరు మాట్లాడగలరలా? దానికి జవాబు చెప్పే ముందు శిరస్యంజలిమాధాయ హనుమాన్ భీమ విక్రమ, తల మీద అంజలి ఘటించి వాక్యముత్తరమబ్రవీత్ జవాబు చెప్తూ ఆయన అన్నారు, రాముడు ఇలా ఉన్నాడు అనలేదు. మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ దద్ధురేణ చ తే దేవి శపే మూలఫలేన చ అన్నారు. అమ్మా నేను తిరిగేవి పర్వతాలు, నేను తిరిగే పర్వతాలైనటువంటి మలయ పర్వతం మీద ఒట్టు, మేరు పర్వతం మీద ఒట్టు, మందర పర్వతం మీద ఒట్టు, దుర్ధర పర్వతం మీద ఒట్టు. అమ్మా నేను తినే కాయలు పళ్ళ మీద ఒట్టు, నేను తాగే నీళ్ల మీద ఒట్టు. నేను నీకు యథార్థం చెప్తున్నానమ్మా. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. అమ్మా రాముడు రోజు సీతా 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 అని తలుచుకుంటూనే ఉంటాడు. అమ్మా రాముడు కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళయిందో, రుచికరమైన పదార్థాలు తింటలేదమ్మా. గుహలో నీ గురించే ఆలోచిస్తూ పడుకుంటాడు. నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. పాములు పాకి వెళ్ళిపోతుంటాయి గమనించుకోడు, తేళ్లు పాకుతాయి గమనించడు, జిర్రులు పాకుతాయి గమనించడు. ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటాడమ్మా, నిజమేనా అని ఇంకా అడుగుతుందా? అది ఆయన జవాబు చెప్పే తీరండి. శ్రీయాంజనేయం.